डॉक्टर केवीपी रामचंद्रराव गारू डॉक्टर रघुवीरा रेड्डी गारू रचिंचिन रैते राजैते पुस्तक आविष्करण की मुख्य अतिथुलुगा विचेसिन फार्मर चीफ मिनिस्टर एआईसीसी जनरल सेक्रेटरी श्री दिग्विजय सिंग गारू सुप्रीम कोर्ट जस्टिस श्री सुदर्शन रेड्डी गारू श्री साईनाथ गारू పెద్దలు రఘువీరా రెడ్డి గారు మిత్రుడు బట్టి విక్రమార్క గారు రుద్రరాజు గారు మెస్కో పబ్లికేషన్స్ ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సహచరులు అనుచరులు అభిమానులందరికీ ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనడం అనేది మనందరికీ ఒక అవకాశం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి అవ్వడం అనేది మనందరికీ బాధాకరమైన విషయం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక తరం ఒక అనుభవం ఒక ఎక్స్‌పీరియన్స్ కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు 78లో వారు మొదటిసారి శాసనసభ్యుడు అయినంబడే శ్రీమతి ఇంద్రాగాంధీ గారు వారిని గుర్తించి మంత్రిగా అవకాశం కల్పించిండ్రు వారి మంత్రిగా రాణించిండ్రు అత్యంత పిన్న వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అంటే పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు గొప్ప వ్యక్తులు ఉన్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి 34 సంవత్సరాల వయసులో పిసిసి అధ్యక్షుడిగా నియమించడం అనేది ఎవరికీ అలాంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలోనే రాలేదు అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది వారు పిసిసి అధ్యక్షుడికి వేసిన పునాదులే ఆనాడు వారు గుర్తించిన యువతరం ఈరోజు ఉమ్మడి రాష్ట్రాలలో రాజకీయాలను నడిపిస్తున్నారు శాసిస్తున్నారు అని అంటే అది అతిశయోక్తి కాదు అదేవిధంగా వారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అయితే మళ్ళీ 20 సంవత్సరాల వరకు ఏ అవకాశం రాకుండా సరాసరిగా వారు ముఖ్యమంత్రి అవకాశం వచ్చే వరకు 20 సంవత్సరాలు సుదీర్ఘమైన 20 సంవత్సరాలు ఎన్నోసార్లు పార్టీ అధికారంలోకి వచ్చిన తనకు అవకాశాలు రాకపోయినా నిరాశ చెందకుండా అదే పార్టీలో కొనసాగడం అనేది అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు మేము చూస్తుంటాం మొదటిసారి ఆయన వల్లే 2 సంవత్సరాలు కాకుండా వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు అన్న ఇంకా ముఖ్యమంత్రి అయితలేనేంది నేను అని 20 సంవత్సరాలు వారు ఎదురు చూసిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా అయినరు వారి అనుభవాలు రాజకీయంగా వారు ఎదుర్కొన్న అంశాలను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా వారి సహచరులుగానో అనుచరులుగానో మిత్రులుగానో పనిచేసినరు నాకు తెలిసి ఇక్కడ నేను ఒక్కనే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవం నాకుంది శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా వారు తీసుకున్న నిర్ణయాల మీద విశ్లేషించే అవకాశం వచ్చింది విమర్శించే అవకాశం వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడి నిటారుగా వారు తీసుకున్న నిర్ణయాలలో ఆనాడు మాకు అనిపించిన లోపాల మీద మాట్లాడే అవకాశం వచ్చింది అది ఒక గొప్ప అవకాశం అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ముఖ్యమంత్రిగా వారు చేసిన నిర్ణయాలను ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా మేము లేచి నించోని మాట్లాడినప్పుడు వారు లేచి నించోని ఒక చిరునవ్వుతో మా విమర్శకి సరైన సమాధానాన్ని ఇచ్చి మేము అనుకుంటున్న విధానంలో ఉన్న లోపాలను కూడా ముఖ్యమంత్రిగా ఎంతో ఎక్స్పీరియన్స్ లీడర్గా నేను మొదటిసారి శాసన మండలి సభ్యుడిగా మొదటిసారి శాసనసభ్యుడిగా అంటే చట్టసభలకు వచ్చిన మొదటి సభ్యుడిగా మేము మాట్లాడితే కూడా వీళ్ళు ఫస్ట్ టైమర్స్ వీళ్ళకి రిప్లై చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ముఖ్యమంత్రిగా వారు లేచి హుందాగా మేము లేవనెత్తిన అంశాల మీద వారు తిరిగి రిప్లై చేసేవారు అందుకే ఎప్పుడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు కానీ ఇతర సమావేశాలు వచ్చినప్పుడు రాత్రంతా మేము ప్రిపేర్ అయ్యేది నిజంగా ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండేవాళ్ళం చదువుకునేటప్పుడు చదువుకోలేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి దృష్టిని ఆకర్షించాలి అని వారు చేసిన నిర్ణయాలను
విశ్లేషించాలని విమర్శించాలని రాత్రంతా ప్రిపేర్ అయ్యి ఉదయం డైరెక్ట్గా రెడీ అయ్యి శాసనసభకి వెళ్ళి మాట్లాడినాం. వారు 2009లో మరి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం దాదాపుగా సుదీర్ఘంగా ఒక 50 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఈ రోజు కూడా రాత్రంతా ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా ఉదయం రెడీ అయ్యి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు పదే పదే లేచి మేము లేవనెత్తిన అంశాల మీద వివరించే ప్రయత్నం చేసినారు. అది ఒక గొప్ప నాయకుడికున్న లక్షణం, నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే విధానము అని చెప్పి ఈరోజు ఈ తరం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అప్పుడు ప్రతిపక్షంలో చూసినా, 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చూస్తున్నా, అందుకే ఈరోజు ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప మహానుభావుడు అని చెప్పి ఈరోజు మనమందరం అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఒక్క మాట చెప్పాలి, చాలామంది మా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్నా మమ్మల్ని ఎప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని చేస్తావు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నిర్ణయాలను అన్నింటినీ వారే చేసేవారు, వారి పర్యవేక్షణలో జరిగేటివి, అలాంటి పాత్ర మాకు ఇవ్వండి అని మమ్మల్ని అడుగుతుంటారు. నేను అన్నీ విని ఒకరోజు చెప్పిన, ఈ 21వ శతాబ్దంలో రాజశేఖర రెడ్డి ఒక్కడే, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఒక్కడే, మళ్ళీ ఎవరు ఈ రాజకీయ తరంలో రారు. ఎందుకనంటే ఆయన జీవితకాలం రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా చదువుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రిగా వారు ప్రమాదంలో మరణించే వరకు రాజశేఖర రెడ్డి గారు నీడగా కేవీపీ రామచంద్రరావు గారు వారి ఆలోచనను, వారి విధానాన్ని, వారి ఆశయాలను కొనసాగించే విధంగా పనిచేసిండు తప్ప సొంతంగా ఎప్పుడూ ఆ అంశాలను దాటి పనిచేసే ప్రయత్నం చేయలే. అందుకే ఈ తరంలో 21వ శతాబ్దంలో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఒక్కరే. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది, వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది ఉంది తప్ప మనం ఎవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారు కాలేము, కేవీపీ రామచంద్రరావు గారు కాలేము అని తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పట్ల కానీ, సాగునీటి ప్రాజెక్టుల పట్ల కానీ, పేద రైతులు, ముఖ్యంగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం వారు చేసిన సంక్షేమము, వారు చేపట్టిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికలలో 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సంక్షేమ రాజ్యంగా, ఒక అభివృద్ధి రాష్ట్రంగా ఎట్లయితే తీర్చిదిద్దిండో, నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తప్పకుండా మళ్ళీ ఈ 2023 సంవత్సరంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు నడిపించి మళ్ళీ ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడున్న మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.